రష్యా ఉక్రెయిన్ల మధ్యన శాంతి ఒప్పందం దిశగా టర్కీ చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యి దాడుల తీవ్రత తగ్గిస్తాం ప్రధాన నగరాల మీద అని ఒక పక్కన చెప్పుకొచ్చారు. అటు కీవ్ కావచ్చు, బెహర్నివ్ కావచ్చు, లెహర్నివ్ కావచ్చు, వీటిట్లో తగ్గిస్తామని. బట్ దాడులు అయితే నిన్న యథాతథంగానే కొనసాగినాయి. ఓవైపు చర్చలు జరుగుతూ ఉండగానే పశ్చిమ దక్షిణ ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల మీద రష్యా దాడులు తీవ్రస్థాయిలో జరిగినాయి. పశ్చిమ ప్రాంతంలోని ఓ ఆయిల్ ట్యాంకుల మీద టోటల్గా క్షిపణి దాడులు జరిగినాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవులో 9 అంతస్తుల పాలనా భవనాన్ని కూడా సర్వనాశనం చేసింది రష్యా తన క్షిపణులతో. ఇందులో 7 దాకా మరణించారంటూ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉద్యోగులు భవనంలోకి వెళ్లేదాకా ఆగి మరీ దాడికి దిగి చంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా దళాలకు తమ సైన్యాలు అద్భుతంగా తిప్పికొడుతున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపున కీవ్ శివార్లోని కీలకమైనటువంటి ఇర్ఫిన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 60కి పైగా మతపరమైన కట్టడాలను రష్యా నేలమట్టం చేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. తమకు పూర్తి స్థాయిలో సాయం చేసేందుకు వెనకాడుతున్నటువంటి పశ్చిమ దేశాల విధ్వంసానికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ విచిత్రమైనటువంటి స్టేట్మెంటు ఇచ్చుకొచ్చాడు జెలెన్స్కీ. నమీ సమీపంలోని ట్రోస్టియానెక్స్ నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని, రష్యా సైనికుల మృతదేహాలు కాలిపోయిన రష్యా యుద్ధ ట్యాంకులు నగరంలో పర్యటించిన ఏపీ వార్తా సంస్థకి కనిపించినాయి. రష్యా బెలారస్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు ఆర్థిక సేనల సంస్థ బ్లూంబర్గ్ కూడా ప్రకటించింది. ఉక్రెయిన్లోని అణు వ్యవస్థల భద్రతను సమీక్షించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చీఫ్ ఆదేశంలో పర్యటించడం మరొక వైపున కీలక పరిణామం.